ఈరోజు ఎండ ఒక్కపోత ఎక్కువగా పులివెందుల కడపతో పాటుగా అనంతపురం పచ్చిక ప్రాంతాలు, ఆలగడ్డ, కోరిమామిళ్ళ, నంద్యాల పచ్చిక ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు పచ్చిక ప్రాంతాల్లో ఎండ ఒక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 40 డిగ్రీలు తాకే అవకాశం ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది ప్రదేశాల్లో. అలాగే గుంటూరు, నర్సాపేట, వినుకొండ పరిసర ప్రాంతాల్లో కూడా ఎండ ఒక్కపోత మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా ఈరోజు ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పొగమంచు ప్రస్తుతం అంటే సమయం ప్రస్తుతం 7:20, ప్రస్తుతం పొగమంచు, దట్టమైన పొగమంచు ఎక్కువగా తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాతో పాటుగా అనంతపురం పరిసర ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో, అనంతపురం అంటే కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో పొగమంచు అనేది ఏర్పడింది. బళ్ళారి పరిసర ప్రాంతాల్లో కూడా, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కూడా పొగమంచు అనేది ప్రస్తుతం ఏర్పడింది. కానీ గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ కొద్దిపాటి పొగమంచు మాత్రమే మనకు ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మిగిలిన ప్రదేశాల్లో మామూలుగా సాధారణంగా ఉంది. కానీ మధ్యాహ్న సమయానికి ఎండ విపరీతంగా ఉండే అవకాశం, నిన్నటికంటే ఈరోజు ఎక్కువగా ఎండలో ఉండే అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రేపు కూడా అలాగే ఉండే అవకాశం, 40 డిగ్రీలు తాకే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈరోజు ఎక్కడ వర్షం పడే అవకాశం అయితే చాలా 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 తక్కువ ఉంది. ఇక తెలంగాణ చూసినట్లయితే తెలంగాణ నిజామాబాద్ కానీ నిర్మల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ప్రస్తుతం పొగమంచు ఏర్పడి ఉంది. అలాగే ఖమ్మం, మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో కూడా పొగమంచు అనేది అక్కడక్కడ ఏర్పడి ఉండడం ప్రస్తుతం గమనించాం. కానీ రాను రోజుల్లో వర్షం పడే అవకాశం కూడా చాలా చాలా తక్కువ కనిపిస్తుంది. కానీ 4-5 రోజుల్లో తర్వాత టెంపరేచర్ అనేది డౌన్ అయ్యే, తక్కువగా నమోదయ్యే అవకాశం మనకు 6-5 నుంచి 8 తరగతి మధ్యలో కనిపిస్తుంది. వాతావరణ మార్పులు ఎప్పుడైనా కనిపిస్తే అప్పటికప్పుడు అప్డేట్ అందిస్తాము. వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.